మీ గురించి మీరేమనుకుంటున్నారో, మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో, మీ గురించి మీకున్న అభిప్రాయం ఏంటో, ఇమేజ్ ఏంటో, దాన్ని సెల్ఫ్ ఇమేజ్ ఆర్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. దీన్ని ఎన్ఎల్ఫ్లో ఫ్రేమ్ అంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే, నువ్వు అందగాడు, ఎంతకు అందవాడివి, అందం లేనడు ఎంత అందంగా లేడు, నీ కోర్లో ఉండడు వస్తే ఎంత బాగా అవ్వచ్చు, నీకు మ్యాథ్స్ బాగా వస్తే ఎంత బాగా అవ్వచ్చు, నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత బాగా ఆత్మవిశ్వాసం ఉంది, నువ్వు నలుగురితో కలగలుగుతావు ఎంత బాగా నలుగురితో కలవాలి, కలవలేకపోతే ఎంత కలవలవు, గొప్పవాడు అయితే ఎంత గొప్పవాడు, గొప్పవాడు కాకపోతే ఎంత గొప్పవాడు కాదు. నేను ఇంత అని ఒక భావం నీకు ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది. నా స్థాయి ఎంత, నా ఆలోచనలు ఎంత అంటే, మీకు ఒక లిస్టు నేను ఈ పుస్తకంలో రాశాను, సక్సెస్ మంత్రాలు అనే పుస్తకంలో. ఒకటి తర్వాత ఒకటి నేను చదివేస్తాను. ఇది ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం రాసిన బుక్ ఇది. మీరు ఎటువంటి తల్లి లేదా తండ్రి, ఐఎమ్ ఎ గుడ్ మదర్ ఆర్ ఎ బ్యాడ్ మదర్ ఆర్ ఫాదర్ అని అనుకుంటుంటాం. ఏ లెవెల్ మంచి, ఏ లెవెల్ కాదు. మీరు ఎటువంటి యజమాని, ఇఫ్ యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ హౌస్ ఆర్ బిజినెస్ మ్యాన్, మీరు ఎటువంటి యజమాని, మీరు ఎటువంటి ఉద్యోగి, మీరు కానీ ఎంప్లాయ్ అయితే ఒక ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ, మీరు ఎటువంటి ఉద్యోగం, మంచి ఉద్యోగ కాదా, ఒకవేళ మంచి ఉద్యోగం ఎంత లాగలు, మీకు బాగా పనిచేస్తే ఎంత బాగా పనిచేయవచ్చు, మీరు ఎటువంటి ఏదైనా కథ చెప్తున్నారు అనుకోండి ఎంత బాగా కథ చెప్పగలరు, మీరు మీరు ఎటువంటి డ్రైవర్, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు కారు కానీ బైక్ కానీ మరొకటి కానీ, మీరు ఎంత ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్, మీరు ఎటువంటి వంటకారు, వంట చేస్తే ఎటువంటి వంటలు చేయగలరు, మీరు ఎంత ఆరోగ్యం ఉంది, అనారోగ్యవంతుడా ఆరోగ్యవంతుడా, హెచ్ఐవి వచ్చింది అనుకుంటున్నావా లేదని హెల్దీ అనుకుంటున్నావా, హెచ్ఐవి వస్తే ఆపటాలనుకుంటున్నావా, కరోనా వస్తే ఆపటాలనుకుంటున్నావా, మరొకటి వస్తే ఆపటాలనుకుంటున్నావా, హెల్దీ పర్సన్ అనుకుంటా హెల్దీ పర్సన్ అనుకుంటున్నావా, అది నీ సెల్ఫ్ ఇమేజ్. మీరు ఎటువంటి ఎంత బాగా ఆకర్షించగలరు, యా నాకు ఆకర్షణ శక్తి ఉంది, సమ్మోహన శక్తి, చారిస్మాటిక్ పర్సనాలిటీ అనుకుంటున్నారా, ఏదో లే ఉంది అనుకుంటున్నారా. ఎటువంటి పుస్తకాలు చదవగలరు, ఎంత బాగా చదవగలరు, ఎంత బాగా రాయగలరు, ఎంత బాగా పాడగలరు కూడా. నేను పాడమని అనకండి, గార్దాబస కంటాం అనమాట, గాడిద కంటాం. దయచేసి క్లాసులు చెప్పమని కంటే ఇటువంటి అడగండి. ఇలాగా మీకు మీరు ప్రశ్నించుకోండి, నేను ఏ స్థాయిలో ఏది ఉన్నానని, ఎంత బాగా డాన్స్ చేయగలరు, ఎంత బాగా పెయింటింగ్ వేయగలరు, భాషల్లో ఏ మేరకు ప్రావీణ్యం ఉంది, ఏ లాంగ్వేజ్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఏది మరొకటి మరొకటి, లెక్కలు ఏ మేరకు వచ్చు, ఇంగ్లీష్ ఏ మేరకు వచ్చు, దుస్తులు ఏ మేరకు బాగా ధరించగలరు, గ్రూమింగ్ అంటాం దాన్ని, ఏ మేరకు ఒకవేళ మెకానికల్ వస్తే ఎంతవరకు వచ్చు, ఏ మేరకు మొదటి పేర్లను గుర్తుపెట్టు, చాలా మంది పేర్లు గుర్తుపెట్టుకుని రాదు, నేను బాగా కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకున్న వాళ్ళు బాగా గుర్తుంటాయి, నేను పెద్దగా గుర్తుపెట్టాలని ఇమేజ్ ఉందనుకోండి మర్చిపోతారు. మీకు ఏ మేరకు విజయం సాధించగలరు, కెపాసిటీ ఆఫ్ విన్నింగ్, ఇవన్నీ సెల్ఫ్ ఇమేజ్ అనమాట. నీ పట్ల నీకు నేను సెక్స్ చేస్తానని అన్నా అనుకోండి ఎంత బాగా సెక్స్ చేయగలను, మా అమ్మ బాడీని సుఖపెడతానన్నా అనుకోండి ఎంత బాగా సుఖపెట్టగలను, నేను పిల్లలు బాగా పెంచుతానంటే ఎంత బాగా పెంచగలను. నీ పట్ల నీ ఇమేజ్ ఏదైతే ఉందో ఎన్ఎల్పిలో ఫ్రేమ్ అంటాం. దీన్ని సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ భావన, స్వీయ ఇమేజ్, ఇది ఆటోమేటిక్గా నీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. అందుకే అంటారు, ఏమంటారు, యూఆర్ వాట్ యు థింక్ యూఆర్, యూఆర్ వాట్ యు థింక్ యూఆర్, నువ్వు గురించి నువ్వేమనుకుంటే అదే నువ్వు, నీ గురించి నువ్వేమనుకుంటే అదే నువ్వు. నేను బాగా నవ్వగలనుకున్నాడు ఆకర్షణీయంగా నవ్వగలుగుతావు, నమ్మకం ఇంతే నేను ఇంతే అనుకున్నప్పుడు అలాగే ఉంటావు. నీ జీవితంలో సక్సెస్కి, సారాకి, ఆనందానికి, దుఃఖానికి, బాధకి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, అందరితో కలవడానికి, ఒంటరిగా ఉండడానికి, నీ పట్ల నీకున్న ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ, సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ. దీని మీద బుక్ కూడా ఉందండి, ప్రిన్స్కాట్ లెక్ అనే విద్యా తర్వాత ఈ సెల్ఫ్ ఇమేజ్ అనే మొట్టమొదట ఉపయోగించారు. సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఏ థియరీ ఆఫ్ పర్సనాలిటీ అనే పుస్తకం ద్వారా దీని గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు ఏదైతే ఇమేజ్ ఉందో అది నచ్చిందా, ఇది ఉంచేసుకోండి, ఒకసారి ఎలా అనుకుంటే అది మీకు వస్తుంది. నచ్చలేదా, కుడి చేతిలో మీకు నచ్చిన ఇమేజ్ని పెట్టుకోండి. ఎంతమంది లవరు, ఎంతమంది ఇంగ్లీష్ వచ్చి, ఎంతమంది ఈ రైట్గా ఉన్న హ్యాండ్లో ఉన్న ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ కోసం ప్రయత్నించండి, ఆ ఇమేజ్ మీ ఫామ్ చేసుకోండి, అలాగే ఆలోచించండి, అలాగే ముందుకెళ్ళండి, అలాగే ప్రయత్నించండి, అలాగే మీరు మారిపోతారు. దీన్ని ఏమంటారు, రీఫ్రేమ్. ఫ్రేమ్ అంటే ఫిక్స్డ్ ఒపీనియన్స్, ఎన్ఎల్పి పదం. సెల్ఫ్ ఇమేజ్ అంటే సైకాలజీలో పదం, సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అని సబర్నెటిక్స్ అని కూడా అంటారు.
ఈ మధ్యకాలంలో సెపరేటిక్స్ అని ఎందుకంటానంటే ఇప్పుడు ఈ రకరకాల పొలిటికల్ పార్టీలు వాడే వేదవా 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 అని 100 సార్లు అని అనుకోండి, అవును నిజమే వేదవే. అదే అనమాట సాఫ్ట్వేర్లో సోషల్ మీడియాలో సెల్ఫ్ ఇమేజ్ సైకిల్ సెపరేటిక్స్ అంటే అదనమాట. 100 సార్లు ఒకటి గురించి పాజిటివ్గా 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 చెప్తే అది నిజమని అనుకుంటా, ఎస్ మీ ఇట్స్ ట్రూ యా. సో నెగిటివ్ ఇమేజ్ దీంట్లో పెట్టుకోండి, ఆర్ పాజిటివ్ ఇమేజ్గా మార్చుకోవాలనుకుంటే దీంట్లో పెట్టుకోండి. ఆటోమేటిక్గా పాజిటివ్ ఇమేజ్లో ఉన్న అన్నిటిగా ఎలాగైతే మీరు కోరుకుంటున్నారో అలాగే ఊహించుకోండి, అలాగే ఫీల్ అవ్వండి, అలాగే ప్రయత్నించండి, అలాగే కృషి చేయండి, అలాగే నడవండి, అలాగే తినండి, అలాగే డ్రెస్ వేసుకోండి. యువర్ హెల్దీ పర్సన్ అంటే హెల్దీ పర్సన్ ఎలా ఉంటాడో అలా ఉంటాడనమాట. హాయిగా నవ్వండి, చీచి అన్నారు అనుకోండి, స్మైల్. కొన్నాళ్ళకి ఈ ఇమేజ్ పై కొత్త ఇమేజ్ వస్తుంది, ఈ కాన్సెప్ట్ పై కొత్త ఇమేజ్ వస్తుంది, ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా పెద్ద పదం అండి. అది ఎవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. నిన్ను నువ్వు ఎంత అని నువ్వు లెక్కించుకుంటున్నావు. ఆరోగ్యం ఎంతంటే ఎంత, అనారోగ్యం ఎంతంటే ఎంత, శక్తిం ఎంతంటే ఎంత. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ బాగున్న వాటికి సెల్ఫ్ ఎస్టీమ్లో ఇంకొక ముక్క ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. ఆత్మగౌరవం పెరుగుతుంది. నడిచేటప్పుడు ఆత్మగౌరవం, తినేటప్పుడు ఆత్మగౌరవం, తన భావాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆత్మగౌరవం, చెప్పాలనుకుని చెప్పడానికి ఆత్మగౌరవం, నాయన ఇలాగే ఉంటాను, దిస్ ఈజ్ మై ఐడియాలజీ అని చెప్పడానికి కూడా గట్స్ కావాలండి. అంతేకాని గోడ మీద పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తే అలా మాట్లాడడం కాదు. కాబట్టి సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీని బాగా అర్థం చేసుకోండి, ఇమేజ్ని మార్చుకోండి, కొత్త ఇమేజ్ని సృష్టించుకోండి, కొత్తగా మారండి, కొత్త జీవితం పొందండి. ముందులే మంచి కాలం ముందు ముందుగా. మీ డాక్టర్ క్రాంతి గారు, నమస్తే.